పంచాయతీ జరుగుతాయి. పంచాయతీ అంటే ఏమనుకుంటున్నారు? సో ఇదంతా కూడా అదేనండి. నేను ఏంటంటే రాయల్ ఎంట్రన్స్ అది ఇదేనండి. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు ఉంటున్న ఇల్లు. ఏం దేవుడు అంత బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు నగేష్ విహారీ. ప్రస్తుతం అయితే మనం ఏం చేస్తున్నానంటే శ్రీకృష్ణదేవరాయల వంశస్థులు అంటే విజయనగర సామ్రాజ్యపు వంశస్థులు ఇంకా ఇప్పటికీ ఉన్న ప్లేస్లోకి అయితే మనం వచ్చామండి. అనుగొందిలో వాళ్ళు ఇంకా ఇప్పటికీ ఉన్నారు. గత 10 ఏళ్ల క్రితం వరకు వాళ్ళు ఈ ఏరియాలో ఉండేవాళ్ళు. ఇది పాత బిల్డింగ్ అన్నమాట. అంటే 1947 మనకి ఇండిపెండెన్స్ రాక ముందు కట్టుకున్న బిల్డింగ్ ఈ రాజులు. సో ఈ బిల్డింగ్ని చూసేద్దాం. తర్వాత ఈ బిల్డింగ్ ఆపోజిట్లోనే ఈ మధ్య రీసెంట్గా కొత్త ఇల్లు అయితే వాళ్ళు కట్టుకొని అందులోకి షిఫ్ట్ అయ్యారు. ఈ బిల్డింగ్ని అయితే మీకు చూపిస్తాను, చూడండి. ఇదేనండి బిల్డింగ్. ఇది వచ్చేసి సెక్యూరిటీ వాల్ అనమాట, అవుటర్ వాల్. సో ఇంకా శ్రీకృష్ణదేవరాయలు, అచ్యుతరాయలు, ఈ విజయనగర కింగ్డమ్ ఫాల్ డౌన్ అవుతున్న సమయంలో ఇంకా వాళ్ళ వంశస్థులు వాళ్ళకంటూ కొంచెం ప్లేస్ పెట్టుకొని వాళ్ళు కట్టుకున్న బిల్డింగ్ అండి. ఇది వచ్చేసి ఎంట్రన్స్. నేను ఇందాక వీడియో ఓపెనింగ్ ఇక్కడ చేశాను. ఇటువైపు నుంచి ఒక ఎంట్రన్స్, అటువైపు నుంచి ఒక ఎంట్రన్స్ ఉంది. ఇంకా చుట్టూ మనకు ప్రతి దాంట్లో లాగానే రూమ్స్ అయితే ఉన్నాయండి బయట. సో ఇది మెయిన్ బిల్డింగ్, చూడండి అంతా మొత్తం పడిపోయింది. ఇదే వాళ్ళ ఇల్లు, పాత ఇల్లు, మెయిన్ హౌస్ ఇదేనన్నమాట. ప్రస్తుతం ఇదంతా పడిపోయింది. సో అందుకే వాళ్ళు ఏం చేసినారు, ఇది వీక్ అయిందని 10 ఇయర్స్ బ్యాకే అటువైపున ఇంకొక ఇల్లు కట్టుకున్నారు. సో అది బయటికి వెళ్ళి చూపిస్తాను. సో ఇదంతా ఇదేనండి ఎంట్రన్స్. వాళ్ళు ఉన్న వాళ్ళ పనోళ్ళు, వాళ్ళు వీళ్ళు ఉండడానికి కట్టుకున్నది, వాళ్ళు సెక్యూరిటీ గార్డ్స్ ఉండడానికి కట్టుకున్న ప్లేస్ అనమాట. ఇదంతా రాతి కట్టడమే, పాత కట్టడం కదా, అంతా రాతి కట్టడమే చూడండి. సో ప్రస్తుతం అయితే వాళ్ళు ఈ ఏరియాని గరాజ్ లాగా వాడుకుంటున్నారు. వాళ్ళకి సంబంధించిన వెహికల్స్, ట్రాక్టర్స్, కార్స్, బైక్స్ పెట్టుకోవడానికి గరాజ్ లాగా అయితే వాడుకుంటున్నారండి వాళ్ళు. ఇదిగో చూడండి ఇదంతా అదే. సో ఇదొక ఎంట్రన్స్, అదొక ఎంట్రన్స్. ఇది వచ్చేసి జనాలు లోపలికి రావడానికి ఎంట్రన్స్ అనమాట. అది వచ్చేసి రాయల్ ఎంట్రన్స్. మనం ఇందాక వచ్చినది రాయల్ ఎంట్రన్స్. ఇది జనాలు లోపలికి రావడానికి. ఇంకా ఇక్కడ పంచాయతీ జరుగుతుంది. పంచాయతీ అంటే ఏమనుకుంటున్నారు? ఇప్పుడు ఈయన రాజు కదా, రాజ కచేరీ చేస్తారు కదా, ఆ పంచాయతీ అంతా ఇదే. ప్రస్తుతానికి వీళ్ళు ఇంకా పాలిటిక్స్లో ఉన్నారండి. సో వాళ్ళు ఇక్కడ కూర్చొని పంచాయతీ చేస్తారనమాట. ఇక్కడ చేరేసుకొని కూర్చొని పంచాయతీ చేయడానికి కట్టుకున్న పంచాయతీ దిమ్మె. సరేనండి. సో ఇదంతా చూసిన అంతా పడిపోయింది. లోపలికి వెళ్ళడానికి కూడా లేదన్నట్టుగా పడిపోయింది. చాలా పెద్దదే ఇల్లు ఇది. ఒక ఎంత ఉంటుందంటే 200x100 సైజులో ఉంటుంది అనమాట. 200x100 అంటే ఇంకా మీరే లెక్కేసుకోండి ఎన్ని స్క్వేర్ ఫీట్స్ వస్తుందో. బెడ్రూమ్లు పైన, సెకండ్ ఫ్లోరు, మామూలు గ్రౌండ్ ఫ్లోరు, ఇల్లులు, పాత ఇండ్లే. చాలా బాగుండేది, కానీ ఇదంతా పడిపోయింది కదా, అందుకే వీళ్ళు ఖాళీ చేసి. అదిగో అక్కడ కనిపిస్తుంది కదా వైట్ బిల్డింగ్ కనిపిస్తుంది చూడండి, ఆ చెట్టు గ్యాప్లో ఆ బిల్డింగ్ వాళ్ళు ఇల్లు కట్టుకొని అక్కడికి షిఫ్ట్ అయ్యారు. అడిగి చూద్దాం. వాళ్ళైతే ఊర్లో లేరంట, లాగేశారంటున్నారు. అక్కడ ఎవరన్నా ఉంటే వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేస్తా. సో నేనైతే ప్రస్తుతం ఏమనుకుంటున్నానంటే వాళ్ళు ఊర్లో లేరు అని ఒక వ్యక్తి చెప్పాడనమాట. ఒకవేళ వాళ్ళు ఎవరైనా ఊర్లో ఉంటే వాళ్ళతో మాట్లాడదామని అనుకుంటున్నా. ఎవరన్నా ఒక్కరు కనిపించినా మాట్లాడదామని అనుకుంటున్నా. ఒకవేళ లేదు అంటే బయట నుంచినే ఇల్లు చూపిస్తాం మీకు. ఇందాక మీరు చెట్టు గ్యాప్లో చూసే ఉంటారు, అదిగో ఆ వెనకాల. సో ఈ ఏరియాలో, ఈ ఏరియాలో మనకు కనిపిస్తున్న వైట్ కలర్ బిల్డింగ్ వాళ్ళదేనండి. ఇప్పటికీ ఉన్నారు వాళ్ళ వంశస్థులు. వెళ్దాం మాట్లాడదాం. సో ఇదంతా కూడా అదేనండి. మెయిన్ ఏంటంటే రాయల్ ఎంట్రన్స్ అది, జనాల్ ఎంట్రన్స్ అటువైపు. అంతేకాకుండా రాయల్స్ సింపుల్గా ఇట్లా ఇంట్లో నుంచి డైరెక్ట్ యాక్సెస్ చేసుకోవడానికి ఇది ఇంకొక ఎంట్రన్స్ అనమాట. చూడండి మొత్తం ఇప్పటికీ వుడ్ వర్క్ ఇక్కడంతా ఎంత బాగుందో చూస్తున్నారా. ఇదిగా ప్రస్తుతం వీళ్ళు దేవరాయ హెరిటేజ్ వ్యూస్ అంట. సో వాళ్ళ ఎంబ్లెమ్ దేవరాయ హెరిటేజ్ వ్యూస్ వీవర్స్ ఏమో, మళ్ళీ బట్టలు కింద వేస్తున్నారేమో నాకైతే తెలియదు. శ్రీకృష్ణ దేవరాయ వాళ్ళ హెరిటేజ్కి సంబంధించిన వీవర్స్కి ఇదంతా మాడికిచ్చినట్టున్నారు. ఇదిగా అండ్ ఇదేనండి ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు ఉంటున్న ఇల్లు. ప్రస్తుతానికి వాళ్ళు ఈ పక్క ఖాళీ చేసి ఈ పక్క ఇల్లు కట్టుకొని ఇక్కడికి వచ్చారనమాట శ్రీకృష్ణదేవరాయలు. ఇంకా ఇది వాళ్ళు వాడుతున్న ల్యాండ్ రోవర్ కార్, రేంజ్ రోవర్, ల్యాండ్ రోవర్. ఇప్పుడు నేనైతే మాట్లాడానండి అంటే, కానీ చాలా ఏదో ఒక తెలియని ఫీలింగ్ అనమాట నాకు. ఆయన పేరు కూడా శ్రీకృష్ణదేవరాయ అని, ఆయనతో మాట్లాడాను, ఆయన కాంటాక్ట్ నెంబర్ తీసుకున్నాను. వా
చాలా మంచి రెస్పాన్స్ అండి. సార్ మాత్రం సార్కి ఇల్లు లోపల చూశాను, వీడియో తీసుకొని వెళ్ళేది కానీ ఏదో రెనోవేషన్ సంథింగ్ జరుగుతుందంట, ఇంట్లో వర్క్ జరుగుతుందంట, అందుకే ఏం తీసుకోలేదు. ఇలా ఏం చేస్తా ఇల్లు ఆ వచ్చి వరకు మొత్తం సీలింగ్ సీలింగ్ అంతా ఉత్తర్వ్ చేసింది మొత్తం. అసలు అసలు రాజకీయ కాలంలో ఏమైనా అలా